ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం హోటల్స్కి దాబాలకి రెస్టారెంట్స్కి వెళ్ళి భోజనాలు చేసిన తర్వాత మన భోజనాలు తిన్న బిల్ని ఒక ప్లేట్లో పెట్టి అందించేటప్పుడు ఆ బిల్తో పాటు సోంపు ఆ ప్లేట్లో టూత్ పిక్స్ కూడా ప్లేట్లో పెట్టివ్వటం మనం చూస్తూ ఉంటాం అలాంటి ఆహారాలు తీసుకున్నాక సోంపు తినే ఆచారం మన భారతీయ సాంప్రదాయంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చింది భోజనం అయిన తర్వాత నోట్లో అంత సోంపు వేసుకుని చక్కగా నమలటం దాన్ని మింగేసేయటం అనేది అదొక కమ్మటి సువాసన మంచి రుచి నోరు ఫ్రెష్గా అనిపించడానికి అవకాశం ఉంటుంది మరి అలాంటి సోంపును మనం ఇట్లా తీసుకోవటం అనేది ఏదో డైజెషన్కి సంబంధించిన సమస్యలు తగ్గించడానికి గ్యాసెస్ని తగ్గించటానికి పొట్ట ప్రేగుల్లో హాయిగా కాస్త గ్యాసెస్ కానీ ఇవన్నీ పోవటానికి ఫ్రీగా ఉండటానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇది అందరికీ తెలుసు కానీ ఇక్కడ రక్షణ వ్యవస్థ టాప్ గేర్లో పనిచేయటానికి సోంపు అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు స్పెషల్గా నిరూపించటం జరిగిందనమాట ఇప్పుడు అందరం రక్షణ వ్యవస్థకి వైరస్ బార్ నుండి బ్లాక్ ఫంగస్ బార్ నుండి రక్షించుకోవటానికి మనలో రక్షణ వ్యవస్థ బాగా చురుగ్గా పనిచేయాలి బలహీనంగా ఉన్న రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేయాలి అని అందరం అనుకుంటూ ఉన్నాం అలాంటి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయటానికి బాగా ఉపయోగపడటానికి సోంపు అతి ముఖ్యంగా నెంబర్ వన్గా పనికి ఇవ్వటం జరిగిందనమాట ఈ సోంపుని మనం ఉదయ అల్పాహారం తిన్నాకో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత లేకపోతే సాయంకాలం డిన్నర్ తిన్న తర్వాత ఒక్కొక్క స్పూన్ నోట్లో వేసుకున్నట్ల నమలటం వల్ల ఇలాంటి సమయాల్లో ఇన్ఫెక్షన్స్ బారి నుండి మన శరీరాన్ని రక్షించడానికి రక్షణ వ్యవస్థని బాగా చురుగ్గా పనిచేయడానికి యాక్టివేట్ చేయటానికి ఈ సోంపులో ఉన్న కెమికల్ ఏంటంటే ఆల్ఫా ఫిలాండ్రిన్ అనే ఈ కెమికల్ ఎఫెక్ట్ ఇమ్యూన్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేస్తుందట ముఖ్యంగానండి మన శరీరంలో టీ సెల్స్ ఉంటాయి టీ హెల్పర్ సెల్స్ అని ఉంటాయి టీ మెమరీ సెల్స్ అని ఉంటాయి ఈ టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయంటే రక్తములో సంచరిస్తూ గస్తీ కాస్తూ ఉంటాయి ఇప్పుడు పోలీసులు చూడండి రాత్రి వేళ ఓడల్లో సిటీస్లో ఒక జీప్ వేసుకుని విజులు వేసుకుంటూ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు రాత్రి పూట కానీ పగలు కానీ నేషనల్ హైవేస్లో పోలీస్ పెట్రోలింగ్ అని వెహికల్స్ వేసుకుని చక్కగా పోలీసులు గస్తీ కాస్తూ తిరుగుతూ ఉంటారు యాక్సిడెంట్లు ఇలాంటి ఎక్కడైనా ప్రమాదాలు జరుగుతుంటే వాటిని గమనించి రక్షించడానికి అందుబాటులో ఉంటారు అనమాట అట్లాగే దొంగల నుంచి ఇలాంటి వాటి నుంచి పోలీసులు కూడా రాత్రి వేళల్లో గస్తీ కాస్తూ ఉన్నట్లే మన శరీరంలో ఈ టీ హెల్పర్ సెల్స్ అనేవి వైరస్ బ్యాక్టీరియాలు ఫంగస్ లాంటివి ఎక్కడ ప్రవేశించి లోపలికి ఎంటర్ అయినా ఈ టీ సెల్స్ గస్తీ కాసి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే బాడీలోని రక్షణ వ్యవస్థ అంతా యాక్టివేట్ అవుతుంది అనమాట అప్పుడు బీ సెల్స్ యాక్టివేట్ అవ్వటం యాంటీబాడీస్ను ఉత్పత్తి చేయటం కానీ మ్యాక్రోఫేస్ కణాలు టీ కిల్లర్ సెల్స్ కణాలు వచ్చి రంగంలోకి దిగి ఆ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ దాడి దాడిచేసి చంపేయటం కానీ ఈ ఈ మ్యాక్రోఫేస్ కణాలు టీ కిల్లర్ సెల్స్ కణాలు చంపాలంటే గస్తీగాసే కణాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మరి గస్తీగాసే టీ సెల్స్ యాక్టివేట్ అవ్వాలన్నా బీ సెల్స్ బంధించాలి యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసన్నా ఈ సోంపు అనేది బాగా ఈ బీ సెల్స్ని టీ సెల్స్ని యాక్టివేట్ చేయటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందట అలాగే ఇవి గుర్తించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మన శరీరంలో మ్యాక్రోఫేస్ కణాలు న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనే రెండు కణజాలాలు వైరస్ బ్యాక్టీరియాల్ని బంధించి చంపేస్తాయి అన్నమాట ఈ చంపే ప్రక్రియ ఎక్కువ వేగంతో ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగించే క్రిముల్ని చంపటానికి రెట్టింపు వేగంతో ఇవి పనిచేసి చంపటానికి బాగా ఉపయోగపడుతుంది సోంపు అనేది ఈ సోంపులో ఉండే ఆల్ఫా ఫిలాండ్రీన్ అనే ఈ కెమికల్ బాగా రక్షణ వ్యవస్థని ముఖ్యంగా ఈ నాలుగు రకాల సెల్స్ని యాక్టివేట్ చేయించి ఫోర్స్ఫుల్గా పనిచేసేటట్టు ఉదాహరణ స్థితిలో ఉన్న రక్షణ వ్యవస్థని బాగా హై స్పీడ్లో యాక్టివేట్ అయ్యి పనిచేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని నిరూపించడం జరిగిందనమాట కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి సోంపుని భోజనా అనంతరం కానీ ఏదైనా అల్పాహారం తీసుకున్న తర్వాత ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే బాగుంటుంది బయట మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుని కొంచెం మెత్తగా ఉంటే మీరు పొయ్యి మీద బాండి మీద వేసి కొంచెం త్వరగా వేడి చేసుకునే సీసాలు పెట్టుకోండి దానికి కావాలంటే ధనియాల పప్పు కూడా మార్కెట్లో అమ్ముతారు ఆ ధనియాల పప్పు కూడా ద్వారాగా వేపించిని సోంపులో కలిపేసి ఈ రెండుటి కాంబినేషన్ అములుతుంటే నోరు చాలా ఫ్రెష్గా ఉంటుంది హాయిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి దాన్ని మీరు ఉపయోగించుకుంటే ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన యాక్టివేషన్ బాగా జరిగి ఈ సీజన్లో మన ఇబ్బంది పెట్టే వైరస్ బ్లాక్ ఫంగస్ బారి నుండి రక్షించడానికి ఇది బాగా పనికొస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం